వాలంటరీ వ్యవస్థని కామెంట్ చేసిన నీ నాలుకని 1000 సార్లు కొస్తామని చెప్పంటున్నా నీ నాలుకని చీరేస్తామని చెప్పంటున్నా వాలంటరీ వ్యవస్థకు సంబంధించిన మాటలను తక్షణమే పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోమని చెబుతున్నా నువ్వు సినిమాల్లో తైతక్కలాడితే నీ సినిమాలు హిట్ చేసిన వాళ్ళల్లో నీ సినిమాకి అభిమానులుగా మారిన వాళ్ళల్లో 80% పైచలుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పెద్ద కులాల్లోని పేదవాళ్ళందరూ ఈ రోజున ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందుతున్నారంటే డోర్ డెలివరీ చేయగలుగుతున్నామంటే ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారానే జరుగుతుందని నువ్వు ఈ 80% మందికి నువ్వు వ్యతిరేకంగా మారిపోయావని చెప్పి ప్రకటిస్తున్నావు నీ మొత్తం నీ గ్రౌండ్ శూన్యమైపోయింది ఇన్ని రోజులు నిన్ను గౌరవించిన అనేక మంది పెద్దలు నిన్ను చూసి ఏహం ఆడుతున్నారు వాలంటరీ వ్యవస్థ పనికి రాదంటున్నావు సచివాలయ వ్యవస్థ వద్దంటున్నావు మరి ఏం చేయాలి జన్భూమి కమిటీలు పెట్టాలా జన్భూమి కమిటీలను పెట్టి దోపిడి దొంగల ముఠాలని గ్రామాల్లోకి వదిలిపెట్టాలా జన్భూమి కమిటీలను ప్రవేశపెట్టి నువ్వు ఆ రోజున నువ్వు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళు తిరుపతి నుండి విశాఖపట్నం వరకు జరిపిన 5 సభలలో మీరు ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా 2014 నుంచి 19 వరకు పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు మీ పార్ట్నర్ కదా ఆ పార్ట్నర్ హయాంలో తీసుకురాబడిన జన్మభూమి కమిటీని ఏ ఒక్క రోజైనా ఒక్క మాటను అనుంటే ఎంతో కొంత నీకు గౌరవం దక్కి ఉండేది ఎంతో కొంత నిన్ను అభినందించుండేది రాజకీయ ప్రశ్నించడానికే వచ్చానన్న నువ్వు రాజధాని నిర్మాణ ప్రాంతంలో భూములు దోచుకున్నారని ధర్నా చేసిన మాట నిజమా కాదా పేదవాళ్ళ భూములు లాక్కున్నారని పెరుగన్నం తిన్న మాట నిజమా కాదా ఆ భూములు వెనక్కిప్పించిన దాకా నేను నిద్రపోనని ప్రశ్నించడానికే నేను పుట్టానని మీరు అన్న మాట నిజమా కాదా ఇన్ని మాటలు మీరు మాట్లాడి ఒక్కటి కూడా నెరవేర్చకుండా దిగిపోయిన నారా చంద్రబాబు నాయుడిని రైతు రుణమాఫీ చేస్తానన్నాడు ఆ మాఫీ జరగలేదు డాక్టర్ రుణమాఫీ చేస్తానన్నాడు ఆ మాఫీ జరగలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు ఇవ్వలేదు పోలవరం నిర్మాణం చేస్తానన్నాడు చేయలేదు రాజధాని నిర్మాణం చేస్తానన్నాడు చేయలేదు ఈ ప్రామిసులన్నిటికీ నేనే హామీదారుణ్ణి ఆ పత్రాల మీద నేను సంతకం పెడతానన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు ఆడిచ్చిన ఆట బొమ్మలాగా మారిపోయాడు ఏం కర్మ పట్టింది నీకు నువ్వు ఎక్కడ ఇరుక్కున్నావు ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు విష కౌగిల్లో నువ్వు ఎందుకు చిక్కుకున్నావు ఎక్కడ చిక్కుకున్నావు నీ ఆధారాలను ఆయన దగ్గర ఏమున్నాయి ఎందుకు నువ్వు నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని తప్పిస్తున్నావు ముందు ఆ విషయం చెప్పమన్నట్టు